బోయపాటి సీను, బెల్లంకొండ శ్రీనివాస్ల క్రిటికల్ కాంబినేషన్ లో క్లాసిక్ టచ్ ఉన్న టైటిల్ తో వచ్చిన జయ జానకి నాయక చిత్రం ఈ శుక్రవారం విడుదలై అన్ని సెంటర్స్ లో సక్సెస్ టాక్ ను అందుకుంటున్న సందర్భంగా ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ కొవ్వొత్తితో పటాకులు పేల్చగా, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్, నటుడు నందు, దర్శకుడు బోయపాటి సీను, నిర్మాత మిరియాల రవీందర్లు సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం రకుల్ మీడియాతో మాట్లాడుతూ, మొదటిసారి నా మూవీ నేనే చూసి ఎక్సైట్ అయ్యాను. థియేటర్లలో వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ కు ఆనందిస్తున్నాను. తెలుగు ఫీల్డ్ లో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నారు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి, దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని తెలిపారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లు పెరగడం అన్నది చాలా అరుదు. అది ఈ చిత్రానికి జరగడం చాలా ఆనందంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఒక సినిమాను నమ్మితే ఫలితం ఎలా ఉంటుందో తెలిపారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు నిర్మాత రవీందర్. తరువాత బోయపాటి సీను మాట్లాడుతూ, మాస్ హిట్ సాధించిన చిత్రంగా భావిస్తున్నారు. చిరంజీవి గారు సినిమా టాక్ ను విని మానవ సంబంధాల విలువలు తెలిపే సినిమాలు రావాలని, తప్పకుండా 2 రోజుల్లో ఈ సినిమాను చూస్తానని తెలిపి అభినందించారు అంటూ తెలిపారు శ్రీను. నా సినిమాను నేనే బ్లాక్ లో టికెట్స్ కొని మరీ చూసిన మొదటి సినిమా ఇది, చాలా ఆనందంగా ఉందని తెలిపారు నటుడు నందు. ఎక్సైటెడ్ కన్నా నేను యాక్చువల్లీ కొంచెం ఓవర్వెల్మ్డ్ ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే నిన్న వరకు మనం రిలీజ్ ముందు, ఒకరోజు ముందు మాట్లాడేటప్పుడు సరే ఎంగ్జైటీ ఉంది, ఆడియన్స్ ఎలా రెస్పాన్స్ చేస్తుంది, ఇవన్నీ మైండ్లో ఉంది కాబట్టి ఉంది. కానీ నిన్న నేను ఫస్ట్ టైం మూవీ చూశాను, బికాస్ అది నా సెంటిమెంట్. నేను జనరల్గా ఫస్ట్ డే ఆఫ్ రిలీజ్లోనే చూస్తాను, ముందు నా మూవీ గురించి ఎప్పుడు నేను చూడను. సో చూసేటప్పుడు అండ్ నేను మల్టీప్లెక్స్లో చూశాను, నేనే షాక్ అయ్యాను మొత్తం. దానికి క్యారెక్టర్ చూసి, స్టోరీ చూసి, బయటలో వచ్చిన ఇమోషన్ చూసి, అండ్ మల్టీప్లెక్సెస్లో క్లాప్స్ విన్నాను ఫస్ట్ టైం. చాలా తక్కువ మూవీస్కి అలాంటి ఐ థింక్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ దేర్ వర్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ వెన్ ఐ క్లాప్ అండ్ నేను డిస్కనెక్ట్ అయిపోయాను, దట్ ఐఎమ్ జానకి అండ్ నేను ఇక్కడ ఆడియన్స్ లాగా కూర్చొని చూస్తున్నాను. అండ్ అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కదా ఈ సీన్లో నేను ఎంత ఏడ్చాను ఈ సీన్లో. అండ్ నేను ముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను, దట్ బై దాబు షూటింగ్ నాకు చాలా లైక్ ఐ యూస్ టు ఫీల్ ఒక 10 డేస్, 15 డేస్ ఎంత కష్టపడి ఏదో వన్ సైడ్ అయిపోద్ది, డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి ఈ మూవీ తర్వాత, డెఫినెట్గా నాకు ఒక ఐ హావ్ టు టేక్ ఐ డోంట్ నో వాట్ ఆల్ సెషన్స్. అండ్ ఐ డోంట్ సర్ కూడా చెప్పాను, సార్ ఎంత ఏడ్చి ఏడ్చి నా ప్రొఫైల్స్ మొత్తం చీక్స్ ఇలా అయిపోతాయి. బట్ నిన్న మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, దట్ సార్ మైండ్లో ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ఏముంది అండ్ ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఏం హోల్డ్ చేసేటప్పుడు why and how much of emotion is traveling through the audiences, and I was just blown away. Inkokti audience nunchi vachina response ninnat nunchi anni websites, like today there was a thing circulating and I'm sorry kani I share cheyali because chaala excitement undi andulo anni performance gurinchi rasi all the websites di nadi pettaru. First time naaku entha manchi response vachindi, first time every website has spoken so well, every review has spoken so well, like any messages vachayi, people messaging saying oh you cry so well, and I'm like oh wow. I didn't know that side of myself. So our emotional side we sir crack chesaru, and it's his vision and it's his idea of Janaki. Chala happy unnanu, chala overwhelmed unnanu. I went to my own gym in the morning and exercise chesetappudu na daggara oka old lady vachi, నేను నిన్న మూవీ చూశాను, మీరు చాలా బాగా చేశారు, నేను ఏడ్చాను. అండ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్ మై ఓన్ మేడ్ సేయింగ్, మేడం నేను మూవీ చేసి చూసేటప్పుడు ఏడ్చాను, మీరు ఆ రోజు నాకు తిట్టాడు, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు, బికాజ్ మీరు ఎంత ఏడ్చి వచ్చారు, ఐఎమ్ సారీ అన్నది. సో దాట్ అవర్ షాక్ చేసే దట్స్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐమ్ గెటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీపుల్ హూ నాట్ సీన్ ఇట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. శ్రీనివాస్ చాలా చాలా బాగా చేశాడు అండ్ ఎంత మంచి రెస్పాన్స్ మనం కొత్త మూవీకి వస్తుంది. ప్రజ్ఞాస్ డన్ అ గ్రేట్ జాబ్. ఐఎమ్ జస్ట్ ఓవర్వెల్మ్డ్ అండ్ ఐ జస్ట్ ఫీల్ బ్లెస్డ్
తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు అండ్ మీ అందరి దగ్గర నుంచి ఎంత ప్రేమ నాకు వస్తుంది. ఐ ఫీల్ స్పీచ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చాలా 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 ఆనందం ఉందండి. నేను యాక్చువల్గా బోయపాటి గారితో సినిమా అనుకున్నప్పుడే డెఫినెట్గా చాలా పెద్ద హిట్ దొరకదు, కానీ ఇంత రేంజ్లో ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. దానికి ముఖ్యంగా మా డైరెక్టర్ బోయపాటి గారికి చాలా చాలా థ్యాంక్స్ అన్నా. నేను ఒక పెద్ద స్టార్ చేసినందుకు ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సార్, మా హోల్ టీమ్ నమ్మి తను కాపుకున్నందుకు అండ్ మమ్మల్ని నమ్మినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా మీడియా వారికి అండి చాలా థ్యాంక్స్. ప్రతి ఎవ్రీ రివ్యూ నేను అన్ని క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇంత మంచి అప్లాస్ రావటం, మా మూవీ గురించి ఇంత బాగా రాయటం చాలా చాలా ఆనందంగా ఉంది. జనరల్ కమర్షియల్ ఫిలిమ్స్కి ఇంత మంచి రేటింగ్ వచ్చిందంటే చాలా పెద్ద సక్సెస్ అది. అండ్ మా సక్సెస్ని మేము ఆ హోల్ టీమ్ చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మా సినిమాని ఇంకా ఇలానే మీరు అందరూ ఆదరించాలని, ఇంకా మంచి సినిమా మేము ముందు ముందు చేస్తామని ప్రయత్నంగా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. సో హ్యాపీ దట్ ఇట్ ఈస్ రిసీవింగ్ సో మచ్ లవ్, సో మచ్ అప్రిసియేషన్, సో మచ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. బిగ్ థ్యాంక్ యూ బోయపాటి సార్ ఫర్ హిస్ విజన్, కన్విక్షన్ అండ్ బిలీఫ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ లైక్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ ఆల్వేస్ న్యూ ద స్క్రిప్ట్ వాస్ ఫ్యాంటాస్టిక్, ద స్టోరీ వాస్ అమేజింగ్ అండ్ హీ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఈచ్ పర్సన్. బట్ యెస్టర్డే వెన్ వి వెంట్ టు వాచ్ ద మూవీ, we couldn't believe what we were watching. Yeah. We went together and every time there were goosebump shots, we would look at each other, because while you're shooting, you don't realize when all the things come together, how beautiful it can be. And Rakul is looking so beautiful, so stunning. When we were going to choose, suddenly we were like, oh my god, look at this scene. This has come out like that. Oh my god, look at this scene. Yeh mein claps par hota hai. So we are both a part of the film, but we were still audience. We were still like audience, enjoying it like audience. And it was so amazing. So thank you, sir, for the great, great, great experience of working with him and for giving us this film. And thank you all so much for the love appreciation that you all are giving to us. And thank you to Ravindra Reddy, sir. The film looks so lavish and grand. So many times I would look at Ravindra and I'm like, wow, look at this frame. Every frame looks so rich, so beautiful. And I just feel very blessed. And in the car, after we finished the film, Talim Nardakya Rochi, అన్ని మూవీస్ ఇలాంటి ఉండదు కదా, ఎంత గ్రాండ్ గా ఉండదు కదా. గ్రేట్ లొకేషన్స్ అండ్ ఆర్ డిఓపీ సార్ రిషి సార్ హ్యాస్ టు బి గివెన్ క్రెడిట్ ఫర్ దాట్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇఫ్ యూ హావెంట్ సీన్ ఇట్ స్టిల్, ఫర్ ఆల్ ఆఫ్ us, ఆల్ ఆర్ హార్డ్ వర్క్ అండ్ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ. అండ్ యు విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. సినిమాని నమ్మి ఆ నమ్మకం ఇక్కడ కూడా సడలకుండా ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది, అంటే ఒక సినిమాని నమ్మితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని నిదర్శనం జయ జానకి నాయక. నా నమ్మకాన్ని ఆడియన్స్ కూడా కానీ రిసీవ్ చేస్తున్నారు. సేమ్ టైం పర్టికులర్గా మన మీడియా మిత్రులకు థ్యాంక్ చెప్పాలి. ఒక కమర్షియల్ మూవీకి అన్ని వర్గాల నుంచి ప్రతి వెబ్సైట్స్ వాళ్ళు, ప్రతి మీడియా వాళ్ళు కూడా పర్టికులర్గా ఓవర్సీస్లో మంచి రివ్యూతో మంచి ఓపెనింగ్స్ ఇచ్చినాయి, చాలా మంచి టాక్ ఉంది. జనరల్గా ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వస్తే ఎంత పెద్ద టాక్ వచ్చినా ఎంత పెద్ద మంచి ఉన్న చిత్రాన్ని కూడా సెకండ్ ఇన్నింగ్స్ థియేటర్స్ పిలిచారు. ఫస్ట్ టైం ఈ మూవీ చిన్న సీరియల్ కూడా ఆల్రెడీ జనరల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ 8 ఇన్నింగ్స్ నుంచి ప్రతి ఏరియాలో థియేటర్స్ పిలుస్తున్నారు. అంటే అదే మన సినిమా రిజల్ట్ ఎలా ఉండడం నేర్చుకున్నాం. ఒక మంచి సినిమా నమ్మి చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందన్న నిదర్శనం ఈ సినిమా. పర్సనల్గా ఇంత మంచి సినిమా చేసినందుకు నేను గౌరవపడుతున్నా. ఇంత మంచి సినిమా చేసినందుకు మా డైరెక్టర్ పర్సనల్గా థ్యాంక్ చెప్తున్నా. ఇంత మంచి సినిమాను ఆలోచిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి థ్యాంక్ చెప్పుకుంటూ ఈ విజయాన్ని ఉత్సాహాన్ని ఇంత ముందు కూడా ఇలా తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జయ జానకి.
ఆగస్టు 11 రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడాలి, ఆదరించాలి అని నిన్నదాకా చెప్పడం జరిగింది. సో ఆగస్టు 11 రిలీజ్ అయింది, నిన్న రిలీజ్ అయింది సినిమా. చాలా మంచి హిట్ అని చెప్పడం కన్నా అంటే ఒక ఇనానమస్ హిట్ అనేది రావడం అనేది మాత్రం చాలా రేర్ అండి. అందరూ ఇంత మంచి ఇనానమస్ వచ్చింది అని చెప్పి చాలామంది అందరూ నాకు కాల్ చేసి అందరూ అప్రిషియేట్ చేసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మెయిన్ ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా కూడా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చిరంజీవి గారు చేశారు, మార్నింగ్ చిరంజీవి గారు చేసి చెప్పారండి. అంటే నాన్న అంటే చాలా మంచి ఆయన మా క్లోజ్ కాకపోతే కాబట్టి ఆయన వచ్చిన రిజల్ట్ ప్లస్ అందరూ చెప్పిన టాక్ అంతా చూసి ప్లస్ ఈరోజు మొత్తం అంతా కూడా మీరు సహకరించి కలిసిగా ఇచ్చారు మీ రిపోర్ట్స్ కానీ మొత్తం అంతా చూసి ఆయన ఈరోజు కాల్ చేసి ఈ సినిమా గురించి చాలా అద్భుతంగా అంటే కీప్ ఇట్ అప్, ఇలాంటి సినిమా తీయాలి, ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి రావాలి. రావడం లేదు నాన్న, మానవ విలువలు అంటే కుటుంబ సంబంధాలు రిలేషన్స్ వేరే వేరే వెళ్ళిపోతున్నాయి. ఒక మంచి మాటని సొసైటీకి ఏదైతే అవసరమో ప్రేమ ద్వారా చెప్పడం జరిగింది. నువ్వు దాన్ని పాయింట్గా పెట్టుకుని చాలా హ్యాపీ అమ్మా, కీప్ ఇట్ అప్, మనం కలుస్తున్నాం, నేను మన డేట్ వస్తున్నాను, వెనక్కి వచ్చిన తర్వాత మీ షో చూస్తున్నాను అని చెప్పి చాలా హ్యాపీ అయింది. అంటే అంతకన్నా ఈయన చెప్పాల్సింది డైలాగ్ ఏమన్నది. సో అంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు, కానీ ఈ హిట్ మాత్రం ముందు నుంచి అనుకోలేదు. హిట్ అని కాదు, గ్యారంటీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎన్ని మనం ఎంత ముందుకెళ్ళినా సరే హ్యూమన్ ఎమోషన్ తెలియాలి. మన తల్లి అక్క అక్కే చెల్లి చెల్లి తండ్రి తండ్రి అన్న అన్నయ్య తమ్ముడు. సో ఆ హ్యూమన్ ఎమోషన్లో ఉన్న పర్ఫెక్షన్ కరెక్ట్గా పట్టుకుంటే మాత్రం మా మరి ప్రవాసం ఏ రోజు మనల్ని కనుక నెట్టింది లేదు, తీసుకెళ్ళి ముందు పెట్టారండి. అలాగే ఇందులో ఎడిషనల్లీ ఉంది ఏంటంటే బ్యూటిఫుల్ లవ్. ఒకసారి ఒక అమ్మాయి చేపట్టుకుంటే అదే చెప్పిందండి, లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్లో ప్రేమ మాత్రం అదే కాదు. ఈరోజు చూసిన ప్రతి ప్రేక్షకుడు దాని గురించి మాట్లాడుతున్నారు. సో వెరీ హ్యాపీ ఇనానమస్ హిట్ ఇచ్చినందుకు, ఇంత పెద్ద ఇనానమస్ హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకి, ప్రత్యేకంగా మన తెలుగు ప్రేక్షకులకి సరిసంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమాను ఆదరిస్తే గ్యారంటీ నెక్స్ట్ తీసేదానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ అద్భుతంగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ ఎక్కువగా తెలియజేస్తుంది. ఈ సినిమా ఈ రన్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా ఈ రోజు నుంచి ఇంకా గ్యారంటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే థియేటర్లు షేర్ అయి ఉన్నాయి కాబట్టి డే బై డే థియేటర్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు కొన్ని థియేటర్స్ పెరగడానికి అవకాశం ఉంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి రెవెన్యూ వైజ్ కానీ అన్నిటి వైజ్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. అది రెవెన్యూ వైజ్ అని ఎందుకు మాట్లాడానంటే ఒక మంచి సినిమాయే కావాలి, దాని తర్వాత రెవెన్యూ. ఈ మాట నేను అనలేదండి, నా ప్రొడ్యూసర్ అని నాకు సినిమా కాదండి, సినిమా ఎలా ఇదేనేది కాదు. ఎంత ఇచ్చేస్తున్నాము, ఎంత టైట్ చేసి కట్టి మనం రిలీజ్ చేస్తున్నాము, ఎన్ని నాకు వద్దండి. ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులు నేను ఇవ్వాలి. ద్వారకా క్రియేషన్స్ విఆర్ రవీందర్ రెడ్డి అనే నేను నాకు గ్యారంటీ ప్రజల్లో ఒక మంచి టేస్ట్ ప్రొడ్యూసర్ వచ్చారని తెలియాలని అంటే ఫస్ట్ మాట నన్ను అడిగినాను. ప్రత్యేక నాకు సంబంధం లేదు, రెవెన్యూతో నాకు సంబంధం లేదు, అడిగిన వ్యక్తి అండి. సో గ్యారంటీ నా ప్రొడ్యూసర్ అప్రిషియేట్ చేయాలండి. తను ఇచ్చిన తను నాకు ఇచ్చిన ఆ స్వేచ్ఛ వల్లే నేను అది చేయలేను. తర్వాత నా ఆర్టిస్ట్ మంది ఈ విజయంలో పాల్గొంచుకున్న నా టెక్నీషియన్స్, నా కెమెరా మీద తెలిసిన రెండు కళ్ళు, మా ఐలాండ్ కెమెరా మీద తెలిసి ఎప్పుడు నాతో పాటు ట్రావెల్ చేసిన నా ప్రేమ రక్షణ మాస్టర్, ఈ సినిమాలు అన్నీ ఒకే కార్డ్ అండి అప్లై చేశాను. అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్, ప్రతి సెట్ ఎంత అద్భుతమైన రిచ్గా ఉందో మీరు చూశారండి. అలాగే నేను ఎన్ని చేయాలన్నా కూడా ఒక సాంగ్ ఏదైనా అద్భుతంగా రావాలి అని అంటే దానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరు, నాకు వచ్చిన చూనే అంత అద్భుతమైన అద్భుతమైన ట్యూన్స్ ఇస్తున్నాను దేవి శ్రీప్రసాద్. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి ఒక సినిమాకి ఆల్బమ్ అనేది రెండు మూడు ఉంటాయంటే, కానీ ఈ సినిమాలో 7 ఆల్బమ్స్ 7 సూపర్ హిట్స్. సో అంత మంచి ఆర్డర్ ఇచ్చిన దేవి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ హిట్ అలాగే ఆరాలు ఈ సినిమాకి అద్భుతమైన ఆరాలు ఇచ్చారు. సో అందుకని ఈరోజు మాస్ థియేటర్ లేదండి, క్లాస్ థియేటర్ లేదు, ఏబిసి అన్ని సెంటర్స్ నేను ఏదైతే అన్నానో అలాగే ఒకే రోజు కృతజ్ఞత ఈరోజు చూస్తున్నారండి. అందువల్లే ఇంత పెద్ద హిట్ సినిమా. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ నాకు ఇంకా తెలియజేసుకుంటుంది. ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్కే కదండి ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ అంటే పేరు పేరు చెప్పేది లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా మీకు సుపరిచితులే. ఈరోజు సినిమా ముందు కూడా వాళ్ళు చక్కగా నేను సినిమా చేయడం కాదు, నన్ను ఎందుకు అభినందించాలంటేనండి, ఈరోజు చూస్తున్నారండి ఎక్కడి నుంచో వస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు, ఇటు కాదు తక్కువైన ప్రజ్ఞానైనా శ్రీను అంటే హీరో అంటే తప్పదు కంపల్సరీ వాళ్ళు భూతాన్ని వేసుకొని రావాల్సిందే.
వీళ్ళు ఎందుకు అభినందించాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో చేసాము అయిపోయింది రిలీజ్ అయింది వెళ్ళిపోవాలి అని కాదండి. ఈ సినిమాకి మేము ఎంత ఉపయోగపడాలి, ఈ సినిమాని పబ్లిక్లో ఎంత అద్భుతంగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మా దగ్గర ఒక ఇది ఉంది అంటే కాదు, అది ఉంది అని చూసే ప్రేక్షకులు కావాలి తెలియాలి. సో అది ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాం మీడియాకి చక్కగా వాళ్ళు దాన్ని ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు తెలియజేస్తున్నారు. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా ఇలాంటి ఆర్టిస్ట్ ఉండాలని, ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఇంత పెద్ద హిట్ చెందిన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ నాటకాన్ని తెలియజేస్తున్నారని చూడండి. ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికి చాలా మనస్ఫూర్తిగా అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరు మైండ్లో పెట్టుకోరండి, ఇది ఈ సినిమాని గుండెలో పెట్టుకుంటారు. ఇది నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈరోజు అది ప్రూవ్ అయిందండి. ప్రూవ్ చేసి నా మాట నేను ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ మీట్ కాబట్టి నేను సక్సెస్ మీట్కి ముందు రోజు రిలీజ్కి ముందు రోజు నేను చెప్పినట్టుగా సినిమా గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. చూస్తే అందరికీ అర్థమవుతుంది ఏ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మేము రీచ్ అవుతాం, ఎంత పెద్ద లెవెల్లో హిట్ పడుతున్నాం అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ మీరు సినిమా చూసే మీకు అర్థమైంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ రెస్పాన్స్ ఉందండి. చాలా సినిమాలు చాలామంది చెప్తారు టికెట్ దొరకట్లే మేము వెళ్తాయని. నేను నిన్న మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు నాకు 10 టికెట్లు దొరికాయి. ఆ తర్వాత నిన్న మళ్ళీ సెకండ్ షోకి నా ఫ్యామిలీతో వెళ్తే ఏది మా ఇంటి నేను దృష్టిలో ఉంటాను, మా ఇంటి చుట్టుపక్కలలో ఉన్న ఎనీ థియేటర్లో ఎక్కడా నాకు టికెట్స్ దొరకలేదు. నన్ను ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీ వాళ్ళు ఎలా అన్నారంటే ఇదేంటారు నువ్వు సినిమాలో అంత మంచి రోజు చేసి నువ్వు ప్రొడ్యూసర్ అడిగి తెచ్చుకోవాలన్నారు. బట్ నేను అడగలేదు బికాజ్ ఐ వాజ్ పర్సనలీ వెరీ హ్యాపీ. నేను యాక్ట్ చేసిన సినిమాలో నాకు ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్, థియేటర్కి వెళ్ళి టికెట్లు దొరకకుండా వెయిట్ చేసి దాన్ని బ్లాక్లో కొనుక్కుని నా సినిమా నేనే బ్లాక్ టికెట్లో కొనుక్కుంటుండడం అనేది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇంత పెద్ద క్యాన్వాస్లో నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా ఫర్దర్ చాలా ప్రమోషన్స్ ఉన్నాయండి. సినిమా చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఇంకా పెద్ద క్యాన్వాస్లో మేము ముందుకు వస్తాం. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, బట్ ఫర్ నౌ ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రేక్షకులందరికీ జయజానికి టీమ్ తరఫున థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.